లంచం లంచం లంచం, ప్రతి దాంట్లో లంచం లేకపోతే పని జరగనటువంటి రోజులు. అయితే సంక్షేమ పథకాల లాంటి ప్రజల దగ్గరికి వెళ్ళే దాంట్లో లంచాలు లేకపోతే చాలు, వాళ్ళకి మిగతాయి పట్టించుకోరు. దాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలు లంచాలు తినేస్తాయి అనడానికి సాక్ష్యం ఆంధ్ర తెలంగాణలో కలిపి జరిగిన కుంభకోణం. ఆంధ్రాలో ప్లస్ తెలంగాణలో మద్యం సరఫరా చేసే సంస్థ పాపం వాళ్ళు వ్యాపారమే చేసుకుంటారు, కానీ వ్యాపారం చేసుకునేటువంటి సంస్థలు కూడా లంచాలు ఇవ్వాల్సిందే. అధికారులకి లంచాలు ఇవ్వాల్సిందే, ప్రభుత్వానికి లంచాలు ఇవ్వాల్సిందే. అది ఇప్పుడు అనుకోకుండా బయటపడింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ లెక్కల్లో. ఆంధ్రజ్యోతి మంచి కథనాన్ని ఇచ్చింది, అది ఒక మద్యం తయారీ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువగా అమ్ముడయ్యే ఓ ప్రముఖ బ్రాండ్ మద్యాన్ని తయారు చేస్తుంది. ఆ కంపెనీకి సంగారెడ్డిలో మహారాష్ట్రలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వాలదే గుత్తాధిపత్యం ఉన్న నేపథ్యంలో కంపెనీలన్నీ రాజకీయ నాయకత్వాలకు కొన్ని చోట్ల అధికారులకు ముడుపులు, అది నగదు రూపంలోనే ముట్ట చెప్పాల్సి వస్తుంది. ఈ క్రమంలో సదర్ డిస్టిలరీ యాజమాన్యం నాయకులకు అధికారులకు లంచాలు ఇవ్వడం కోసం ఓ సరికొత్త అక్రమానికి తెరదీసింది. అందుకు ఆ సంస్థ ఎంచుకున్న మార్గం బంగారం దుకాణాలు. జ్యువెలరీ షాప్కి కమిషన్లను ఎరచూపి ఏడాదిలో 340 కోట్ల మేర ముడుపులను ముట్టజెప్పు డబ్బు రూపంలో నాయకులు అధికారులకు సమర్పించుకుంది. ఈ ముడుపుల్లో ఎక్కువ భాగం ఏపీలోని ఒక బిగ్ షాట్కి ముట్టినట్టు సమాచారం. తెలంగాణలోని ఇద్దరు కీలక అధికారులకు 15 కోట్లకు పైగా అయిందని తెలిసి, ఒక అధికారి భార్య ఆసుపత్రి పెట్టుకోవడానికి కూడా డబ్బును సర్దుబాటు చేసినట్టు తెలుస్తుంది. డిజిటల్ యాజమాన్యం నుంచి ఆమ్యామ్యాలు పుచ్చుకున్న లంచావతారాలు ఎవరు, దీనికి ఇంకా లింకులు ఉన్నాయనే కోణంలో కేంద్ర దర్యాప్తు బృందాలు కూపిలవుతున్నాయి. మద్యాన్ని తయారు చేసే ఆ డిస్టిలరీ రెండు తెలుగు రాష్ట్రాలకు నెలకు 400,000 కేసులు, ఒక్క కేసులో 12 ఫుల్ బాటిల్ ఉంటాయి, మద్యాన్ని సరఫరా చేస్తుంటుంది. ఇందులో 300,000 కేసులు ఏపీకి, అలాగే 100,000 కేసులు తెలంగాణకు సరఫరా చేస్తుంది. తమ కంపెనీ సరుకుని ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో కొనేలా చేసేందుకు నాయకులు అధికారులకు లంచాలు ఇస్తూ వస్తుంది. ముడుపుగా ఇవ్వాల్సిన నగదు సమకూర్చుకోవడానికి డిస్టిలరీ యాజమాన్యం కొన్ని జ్యువెలరీ షాపులతో కుమ్మక్కైంది. వాళ్ళకి చెక్కులు ఇచ్చి బంగారాన్ని కొనుగోలు చేసినట్టు, కొన్న బంగారం తమ డేలాలకు నజరానాగా ఇచ్చినట్టు ఉత్తుత్ రికార్డు సృష్టించింది. కానీ వాస్తవంగా వాళ్ళ వద్ద ఎట్లాంటి నగలను కొనుగోలు చేయలేదు. నగల దుకాణాల వారు ఆ చెక్కుల్ని బ్యాంకులో వేసి వచ్చిన నగదును వచ్చినట్టే డిస్టిలరీ యాజమాన్యానికి అప్పగించారు. ఈ లావాదేవీలు చేసి పెట్టినందుకు కానీ వాళ్ళ నుంచి 6% కమిషన్ పుచ్చుకున్నారు. ఈ దందాలో మద్యం కంపెనీకి హైదరాబాద్లో 4 జ్యువెలరీ షాపులు, ముంబైలోని కొన్ని షాపులు సహకరించినట్టు సమాచారం. ఏడాది వ్యవధిలో 360 కోట్ల విలువైన లావాదేవీలు జరగగా అందులో దుకాణాల వారికి ఇచ్చిన కమిషన్ పోను దాదాపు 340 కోట్లు రాజకీయ నాయకులకు అధికారులకే ముట్టజెప్పినట్టు తెలుస్తోంది.